హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సూర్యుడు ఉదయించి చాలాసేపు అయింది. సమయం 12 గంటలు కావస్తుంది. చెట్టు కింద ఇంకా నిద్రపోతున్నాడు ఒక వ్యక్తి. ఆకుల మధ్యలోంచి ప్రసరిస్తున్న సూర్యకిరణాలు అతని కంట్లో గుచ్చుకుని అతనికి నిద్రాభంగం కలుగుతోంది. అనగనగా ఒక ఊళ్ళో ఒక బద్ధకస్తుడైన వ్యక్తి. ఇతనికి కష్టపడి పనిచేయడం అంటే మహాచిరాకు. ప్రతిరోజు తిండి కోసం ఎలాంటి కష్టం లేకుండా ఉండాలని ఆలోచిస్తూ తేలిగ్గా ఎక్కడ దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉండేవాడు. తినడానికి కొంచెం తిండి దొరకగానే అది తినేసి మరలా ఆకలేసేదాకా ఏ పని చేయకుండా గడిపేసేవాడు. ఈరోజు నిద్ర లేచేసరికి పాపం తినడానికి ఏమీ దొరకలేదు. అటు ఇటు చూసి లాభం లేదనుకుని బయటికి ఆహారం కోసం బయలుదేరాడు. ఎవరైనా తిండి తినిపించే వాళ్ళు దొరుకుతారేమో అని ఎదురుచూశాడు. కానీ ఎవరూ దొరకలేదు. ఇక లాభం లేదనుకుని ఆహారం కోసం బయలుదేరాడు. అలా నడుచుకుంటూ బయలుదేరిన అతనికి దారిలో ఒక మామిడి తోట కనిపించింది. ఇదేదో బాగుందనుకుని 4 మామిడికాయలు కోసుకు తింటే ఒక పూట గడిచిపోతుంది కదా అనుకుని చక్కగా తోటలోకి పోయాడు. సరిగ్గా కాయలు కోద్దామని చెట్టు ఎక్కాడో లేదో ఎవడరా తోటలో దూరింది అన్న పిలుపు విని ఉలిక్కిపడ్డాడు. తీరా చూస్తే ఇంకేముంది, తోట కాపలావాడు. తన వైపే కర్ర పట్టుకుని రావడం చూసి ఒక్కసారిగా చెట్టుపైనుంచి కిందకు దూకి తోట వెనకనున్న అడవిలోకి పరిగెత్తాడు. అడవిలో కొద్దిసేపు దాక్కున్న తర్వాత ఊళ్ళోకి తిరిగిపోదాం అనుకునే సమయానికి ఒక చిత్రమైన దృశ్యం అతని కంట్లో పడింది. అదేంటంటే, ముందు కాళ్ళు మాత్రమే ఉండి వెనక కాళ్ళు చచ్చిబడిపోయిన ఒక నక్క అతని కంటపడింది. అలా 2 కాళ్ళతో ఉన్న జంతువుని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అసలు ఇది 2 కాళ్లతో ఎలా నడుస్తుంది అని అనుకుంటుండగానే అది ముందున్న 2 కాళ్ల సాయంతో పాక్కుంటూ వెనక కాళ్ళ అవసరం లేకుండా నడుస్తూ పోతుంది. అసలు దీనికి వెనక కాళ్ళు లేవు కదా. ఇలాంటి పరిస్థితుల్లో అసలు అది దాని ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటుంది, తనని తాను ఎలా రక్షించుకుంటుంది అని ఆలోచిస్తూ ఉండగా అడవిలో అకస్మాత్తుగా నిశ్శబ్దం ఏర్పడింది. అడవిలో పక్షులన్నీ ఒక్కసారి ఎగిరిపోయాయి. మిగిలిన జంతువులన్నీ తలో దిక్కుకి పారిపోయాయి. ఎందుకంటే ఒక సింహం అటువైపు రావడం ఆ వ్యక్తి చూశాడు. ఆ సింహం అప్పుడే ఒక జంతువుని చంపి దాని మాంసాన్ని నోట్లో పెట్టుకుని అటువైపు రావడం గమనించాడు. గమనించి గభాలన తన్ని తాను రక్షించుకోవడం కోసం దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కేశాడు. కానీ నక్క మాత్రం అక్కడే ఉండిపోయింది. నిజానికి అక్కడి నుంచి అది పారిపోవాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి దాంది. చెట్టుపైకి ఎక్కిన ఆ మనిషి ఏం జరగబోతుందా అని ఉత్కంఠతో చూస్తున్నాడు. ఒక్క క్షణం అతను జరిగింది చూసి తనను తాను నమ్మలేకపోయాడు. తన నోట్లో ఉన్న మాంసం ముక్కని ఆ సింహం ఆ కాళ్ళు లేని నక్క ముందు పడేసి తన దారిన తాను వెళ్ళిపోయింది. సింహం పడేసిన మాంసం ముక్కని ఆ నక్క తింటూ కూర్చుంది. బద్ధకస్తుడైన ఆ మనిషి తన కళ్ళ ముందు జరిగిన ఆ సంఘటన చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ జరిగింది భగవంతుని లీలలాగా భావించి, ప్రపంచంలో అన్నింటినీ సృష్టించిన భగవంతుడు తాను సృష్టించిన వాటిని పోషించడానికి కూడా ఏదో ఒక ప్రణాళిక రచించే ఉంటాడు అని అనుకున్నాడు. లేకపోతే అడవిలో కాళ్ళు లేని నక్కకి సింహం ఆహారం ఇవ్వడం ఏంటి అనుకుని, ఈ అడవిలో నక్క గురించి ఇంత ఆలోచించిన భగవంతుడు నా గురించి కూడా తప్పకుండా ఏదో ఒక ప్రణాళిక రచించే ఉంటాడు అని అనుకుని, తాను ఆహారం కోసం అనవసరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా భావించి తిరిగి తన గ్రామానికి వెళ్ళి ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చుని తన కోసం ఆహారం తెచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కాని పాపం ఎవ్వరూ అతన్ని పట్టించుకోలేదు. 2 రోజులు గడిచిపోయింది. వాడికి ఆకలి పెరిగి పెరిగి ఇంకా భరించలేని స్థితిలో ఇక లాభం లేదనుకుని ఆ భగవంతుణ్ణి తిట్టుకుంటూ ఊళ్ళోకి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక సాధువు కనిపిస్తాడు. ఆ బద్ధకస్తుడైన వ్యక్తి ఆ సాధువుని సమీపించి తను అడవిలో చూసిన విషయమంతా ఆ సాధువుతో చెప్తాడు. అది విన్న సాధువు ముందు అతనికి తన దగ్గరున్న పలహారంతో అతని కడుపు నింపి అతను తాగడానికి కొన్ని నీళ్ళిచ్చి అతని ఆకలి తీర్చాడు. అప్పుడు ఆకలి తీరిన ఆ వ్యక్తి, అయ్యా, మీరు లోకజ్ఞానం తెలిసిన మనిషిలా ఉన్నారు, నాకొక సందేహం తీర్చండి అని చెప్పి ఆ సాధువుని ఇలా అడిగాడు. అడవిలో కాళ్ళు లేని నక్క మీద అంత దయ చూపించిన ఆ భగవంతుడు నా మీద ఎందుకంత దయ లేకుండా ప్రవర్తించాడు అని అడిగాడు.
దానికి ఆ సాధువు, నాయనా, నువ్వు చెప్పేది 100కి 100 పాళ్ళు నిజం. తాను సృష్టించిన ప్రతి ప్రాణి విషయంలోనూ ఆ భగవంతునికి ఒక ప్రణాళిక ఉంటుంది. నువ్వు కూడా ఆ ప్రణాళికలో భాగమే. కాకపోతే మనం అనేక సందర్భాల్లో మన పట్ల భగవంతుని యొక్క ప్రణాళికని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. నీ విషయంలో భగవంతుడు నిన్ను కాళ్ళు లేని నక్కలాగా ఉండాలని కోరుకుంటున్నాడని ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను కాళ్ళు లేని నక్కలాగా కాదు, ఆ నక్కని పోషిస్తున్న సింహంలా బతకాలని కోరుకుంటున్నాడేమో. ఆ విషయాన్ని గుర్తించడంలో నీవు తడబాటుకి గురవుతున్నావు. ఆ సాధువు మాటలు ఆ వ్యక్తిలో గొప్ప ఆలోచనని రేకెత్తించాయి. నిజమే కదా ఫ్రెండ్స్, భగవంతుని ప్రణాళికని అనేకసార్లు మనం తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. ఆ దేవుడు అందరికీ తగినంత సామర్థ్యాన్ని, శక్తిని ప్రసాదిస్తాడు. మన పట్ల భగవంతుని ప్రణాళికని మనలో చాలామంది తప్పుగా అర్థం చేసుకుని జీవితంలో ఎలాంటి కష్టం లేకుండా గడిచిపోవాలని అనుకుంటాం. కొంతమంది ఇతరులను మోసం చేస్తూ బతికేస్తూ ఉంటారు. ఇంకొందరు ఎంత పెద్ద అధికారంలో ఉన్నప్పటికీ తాను చేయాల్సిన పనులు చేయడానికి కూడా పేదవారి దగ్గర కూడా లంచాలు తీసుకునే దౌర్భాగ్యపు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ జీవితం వారికి సంతృప్తిని ఇవ్వకపోగా ఏదో ఒకరోజు వాళ్ళని పాతాళానికి పడదోస్తుంది. అప్పుడు నలుగురిలోనూ నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. అది జరగకముందే మన జీవితానికి ఉన్న అసలైన విలువను తెలుసుకుని అది ఇతరుల జీవితాలకు కూడా ఉపయోగపడే విధంగా బతికితే అది ఇచ్చే ఆనందం శాశ్వతంగా ఉంటుంది. నెవర్ గో ఫర్ ద ఈజీ చాయిస్, గో ఫర్ ద రైట్ చాయిస్. జై హింద్, జై భారత్.